హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు టీఎస్ పరిధిలో, తెలంగాణ పరిధిలో రిక్రూట్మెంట్ సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోను పూర్తిగా చూడండి, మీకు మరిన్ని అంశాలు మీకు అర్థమవుతాయి. అండ్ తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. సో ఇందులో మనకి ఏంటంటే డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ ఉన్నది, తర్వాత కేజీబీవీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్ ఉన్నది, తర్వాత టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలోనే చూద్దాం. సో ప్రధానంగా మనకు ఈ డిఎస్సికి సంబంధించి, డిఎస్సి అండ్ లేదా టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, సో టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి, సో 10,900 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు కోరుతూ ఇక్కడ మనకు విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆర్థిక అనుమతులు కోరుతూ మనకు ప్రతిపాదనలు పంపించినట్లుగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది అనమాట. అయితే ఈరోజు ఇంకొకటి మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని పోస్టులు మాయమవుతున్నాయని చెప్పేసి కూడా ఒకటి ప్రధానంగా న్యూస్ ఉన్నది, అది కూడా మీకు ఇందులోనే చూపిస్తాను. సో ఇది 10,500 టీచర్ పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం అని చెప్పేసి టీఎస్ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో టీఎస్పిఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం, టీఆర్టీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో మొత్తం మీద 10,500 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఒక ప్రతిపాదనలు పంపించినట్లే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి ఆర్థిక శాఖ అనుమతులు రాగానే మళ్ళీ మనకు టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు, సో ఒకటి కేజీబీవీలో దరఖాస్తులకు ఆహ్వానం అని చెప్పేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే జిల్లాలోని కేజీబీవీలో తాత్కాలిక బోధనా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 7 పీజీసీఆర్టీలు, 3 సిఆర్టీలు, 2 పీఈటీ పోస్టులకు సంబంధించి మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే ఈ యొక్క దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సో కేజీబీవీ అంటే కేవలం ఉమెన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి, ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. అండ్ ఎక్కడ ఉన్నాయి ఈ పోస్టులు, ఎలా అప్లై చేసుకోవాలి కూడా మనం చూద్దాం. సో పోస్టులు ఎక్కడ ఉన్నాయి ముందుగా చూసినట్లయితే మనకు ఈ వీర్నపల్లి కేజీబీవీ అని ఉంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. వీర్నపల్లి కేజీబీవీలో మనకు పీజీసీఆర్టీ తెలుగు ఒకటండి, ఇంగ్లీష్ ఒకటి, గణితం ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి. సో ఈ పీజీసీఆర్టీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పీజీ ప్లస్ బీఎడ్ కలిగి ఉండాలి, ఓకే, టెట్ అవసరం లేదు. పీజీసీఆర్టీకి సంబంధించి వీర్నపల్లిలోనే మీరు అప్లై చేసుకోండి, వీర్నపల్లి కేజీబీవీలోనే. అండ్ ఇది తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉందన్నమాట, ఓకే. సో ఇది పీజీసీఆర్టీకి సంబంధించి. ఇక రుద్రంగి కేజీబీవీలో వచ్చేసి మనకు సిఆర్టీ, ఫిజిక్స్, పీఈటీ, సో ఇవి. అండ్ కోన్రావుపేటలో కేజీబీవీలో పీఈటీ పోస్ట్ ఉన్నది, మర్రిపల్లిలో ఇంగ్లీష్ ఉన్నదండి, తర్వాత ముస్తాబాద్లో సిఆర్టీ బయాలజీ పోస్ట్ ఉన్నాయి, ఇవన్నీ సిఆర్టీ పోస్టులు అండి. సో రుద్రంగి కేజీబీవీలో మనకు ఫిజిక్స్, పీఈటీ ఉంది, కోన్రావుపేటలో పీఈటీ పోస్ట్ ఉంది, మర్రిపల్లిలో ఇంగ్లీష్ ఉంది, ముస్తాబాద్లో బయాలజీ పోస్ట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సిఆర్టీ పోస్టులు అన్నమాట. సో సిఆర్టీకి సంబంధించి ఏంటంటే మనకు డిగ్రీ కలిగి ఉండాలి ప్లస్ బీఎడ్ కలిగి ఉండాలి, ఓకే, టెట్ ఏం అవసరం లేదు. సో ఇదన్నమాట క్వాలిఫికేషన్స్. అండ్ మీకు ఎక్కడ ఖాళీ అనేది ఒకసారి మీరు అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకే. అండ్ వీటికి సంబంధించి ఏంటంటే మనకు 11 వరకు, ఈ నెల 11 వరకు సేమ్ అక్కడ ఉన్నటువంటి కేజీబీవీలోనే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఏ పోస్ట్ ఖాళీ ఉందో అక్కడ మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అక్కడ ఎస్ఓ అని ఉంటారు, సో ఆ ఎస్ఓకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు పెట్టాలన్నమాట. సో స్టడీ సర్టిఫికెట్లు పెట్టడం అంటే ఏంటంటే ఇది లోకల్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, సో లోకల్ డిస్టిక్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏ జిల్లాకు సంబంధించి నేను చూసినట్లయితే మనకి అది వీర్నపల్లి, ఈ కొండ్రావుపేట, మర్రిపల్లి ఇవన్నీ చూసినట్లయితే మనకు ముస్తాబాద్ చూసినట్లయితే ఇది రాజన్న సిరిసిల్లకు సంబంధించిందండి. సో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటిది. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా లోకల్ వాళ్ళు మాత్రమే, లోకల్ అంటే 1 to 7th అక్కడ చదివిన వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సో మిగతా వాళ్ళకైతే మనకు ఈ పోస్టులకు అనుమతించారనమాట. సో మెయిన్గా వచ్చేసి ఇది మనకు కేజీబీవీలకు సంబంధించింది. నెక్స్ట్ ఇది ఒకటి మనకు ఆల్రెడీ, సో ఏవిఎంఐ అసిస్టెంట్ వెహికల్ మోటార్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో, సో ఈ ఉద్యోగ ప్రకటన కంప్లీట్గా రద్దు చేస్తున్నట్లుగా, సో మొన్నటి వరకు దీన్ని వాయిదా వేశారు అప్లికేషన్,
అండ్ ఇప్పుడు రద్దు చేస్తున్నారు. ఎందుకంటే 113 ఈ పోస్టులు టీఎస్పీఎస్ నుంచి వెళ్ళి మనకు నోటిఫికేషన్ వచ్చింది, బట్ ఇప్పుడు రద్దు చేస్తున్నారు. ఏదైతే హెవీ వెహికల్ లైసెన్స్ ఏదైతే ఉందో హెవీ మోటార్ది, సో ఇది తర్వాత లేడీస్ దృష్టిలో పెట్టుకుంటే ఈ వాళ్ళకు లారీ బస్సు లాంటిది వాళ్ళకు ఈ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండదు. సో ఇట్లాంటివి చూసినట్లయితే ఇది మనకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూసినట్లయితే ఇది రద్దు చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్టులు మాయామని చెప్పేసి విద్యాశాఖలో 20,964 పోస్టులు ఉండేటివి యాక్చువల్గా అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగింది ప్రధానంగా ఒక ప్రముఖ దినపత్రికలో. ఇది గతంలో విద్యాశాఖనే ప్రకటించినటువంటి పోస్టుల ఖాళీలు ఒకసారి. సో ఇప్పుడేమో మనకు 10,900 మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి పోతుందని చెప్పేసి ఇప్పుడు రావడం జరిగింది. మరి ఇవన్నీ పోస్టులు ఏమైనట్లు, ప్రస్తుతం గుర్తించినవి 11,000 అంటే అదే 10,900 పోస్టులు ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో ఇందులో మనకు రేషనలైజేషన్ కనుక జరిగితే ఇంకా మరింత గందరగోళం అని చెప్పేసి. సో ఇది ఈ టాపిక్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 21,000 పోస్టులు 11,000కి ఏ విధంగా కుదించారు, ఎందుకు అభ్యర్థులను గందరగోళం చేస్తున్నారు, అభ్యర్థుల గందరగోళం నెలకొన్నది అని చెప్పేసి దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఏది ఏమైనా మనకి 21 పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా మనకు 11,000 వరకు అంటే 10,900 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతులకు ఫైల్ వెళ్ళినట్లుగా ఇంతకుముందు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది దీని ప్రకారం మనకు ఈ 10,900 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి విదేశాఖలు ఉన్నాయి కదా. సో అవి ఎన్ని ఏ దేంట్లో ఎన్ని ఉన్నాయని ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇందులో వచ్చేసి మనకు హెచ్జీటీ 6,360 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2,179, ఎల్పీ లాంగ్వేజ్ పండిట్ అంటాం కదా తెలుగు హిందీ ఉర్దూ అన్ని ఇలా తమిళం మలయాళం అన్నీ ఉంటాయి కావచ్చు. సో అన్ని కలిపి మనకు 669 పోస్టులు. అండ్ పీఈటీ వచ్చేసి 162 పోస్టులు, మోడల్ స్కూళ్ళల్లో వచ్చేసి 680 పోస్టులు, ఇందులో ఇంక్లూడింగ్ మోడల్ స్కూల్ ఉన్నది. తెలంగాణ గురుకులాలలో 93 పోస్టులు, అవి స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి వచ్చేటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో అన్నీ కలిపితేనే మనకు ఈ 10,900 పోస్టులు అన్నమాట. అయితే విదేశాఖలో అన్ని కలిపితే మనకు 11,170 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో రేషనలైజేషన్ అనేది ఇప్పుడు పేపర్లో ఇచ్చారు కానీ మేబీ ఇది కాకపోవచ్చు. ఎందుకంటే రేషనలైజేషన్ అంటే ఇంకా మనకు అందులో ప్రమోషన్ వీళ్లకు స్కూల్ ఎడ్యుకేషన్లో అసలు ప్రమోషన్ అనేది ఇంతవరకు చేపట్టలేదు. సో ప్రమోషన్ అనేది చేపట్టకపోతే మనకు కింద ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నది ఖాళీ అనేది కావు కాబట్టి. సో పోస్టులు తక్కువగా కనిపిస్తాయి, ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది నిన్న మీకు అప్డేట్ చేయడం జరిగింది, 1540 పోస్టులతోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. అత్యధికంగా మనకు నీటిపారుదల శాఖలోనే ఉన్నాయన్నమాట, 704 పోస్టులు. ఓకే, సో ఇవన్నీ కూడా పోస్టుల యొక్క వివరాలు ఆల్రెడీ మీకు నిన్న అందించాను కాబట్టి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అన్నమాట. సో ప్రధానంగా ఇవి అండి ఈరోజు వచ్చేసి న్యూస్. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు తప్పనిసరిగా అందిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.